10 రోజుల క్రితం మాజీ మంత్రి సిద్ధా నివాసంలో దొంగతనానికి వచ్చిన యువకులు తిరిగి మరల మాజీ మంత్రి సిద్ధాకు బెదిరింపు లేక రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు పట్టివేత, నిందితులు 3 పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులుగా గుర్తింపు, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీకి ప్రకాశం పోలీస్ అత్యంత త్వరలోనే ఛేదించడం జరిగింది. దానికోసం ఇచ్చిన ఇది ప్రెస్ కాన్ఫరెన్స్. సో లాస్ట్ వీక్ 27 తేదీలో నైట్ ఒంగోలు ఉన్న సిద్ధా రాఘవరావు గారి ఇంట్లోనే నైట్ టైం 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న వాచ్మెన్ మీద దాడి చేయడం జరిగింది. కానీ ఎవరికి ఏం గాయాలు తగలలేదు. అక్కడ ఉన్న పోలీస్ ప్రొటెక్షన్కి పిఎస్ఓ ఉన్నారు, ఆయన వల్ల ఆ వాచ్మెన్ని సేవ్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము స్పెషల్ టీమ్స్లు పెట్టి ఆ 2 గుర్తు తెలియని వ్యక్తుల కోసం వెతకడం జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు మార్నింగ్ దాదాపు 10 గంటల సమయంలో ఒక మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి సిద్ధారాఘవరావు గారి ఇంటి ముందు ఒక లెటర్ విసరడం జరిగింది. ఆ లెటర్లో కంటెంట్ చూస్తే అందులో ఒక ఎక్స్టార్షన్ లెటర్గా, థ్రెటనింగ్ లెటర్గా 7 కోట్ల రూపాయలకి డిమాండ్ చేశారు. సో ఇమీడియట్గా ఈ ఇన్సిడెంట్స్ చూస్తే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ ఎస్డిపిఓ ఒంగోలు గారు ఆధ్వర్యంలో 10 స్పెషల్ టీంలు పెట్టుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా 6 గంటల లోపల ఆ అన్ని టీంలు కలిపి ఈ 7 కోట్ల రూపాయలకి ఎక్స్టార్షన్ లెటర్ ఎవరు విసిరేశారు, దాంతోపాటు 27 తేదీకి ఎవరు ఆ ఇంటి లోపల దూకి వాచ్మెన్ మీద అటాక్ చేశారు, ఆ 2 పర్సన్స్కి గుర్తు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి వయసు చూస్తే వాళ్ళు 2 కూడా మైనర్స్. ఆ 2కి కూడా ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్లానింగ్ చేశారు, అలాంటి వాళ్ళు 3వ వ్యక్తి కూడా మైనర్. సో ఈ 3 జ్యువెనైల్ ఉండడం వల్ల వాళ్ళకి పేర్లు మేము ప్రెస్ ముందు ఇవ్వలేము, కానీ ఆ 3కి కూడా చట్టపరమైన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము తీసుకుంటాం. సో ఇది అంతా సెన్సిటివ్ మ్యాటర్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ జరుగుతున్నప్పుడు కూడా మన సిసిఎస్ టీమ్స్, లోకల్ ఎస్హెచ్ఓస్, దాంతోపాటు సూపర్వైజరీ ఆఫీసర్ అండ్ స్టాఫ్ ఇమీడియట్గా స్పందించి వెంటనే చర్య తీసుకోవడం వల్ల ఆ 3 ముద్దాయిల్ని, జువెనైల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇది ఇంకా ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఆ 3 జువెనైల్స్ శ్రీ చైతన్య కాలేజ్లో ఒంగోలులో 10వ తేదీలో చదువుతున్నారు. ఆ 10వ తేదీలో చదువుతున్న 3 ఇలాంటి ప్లాన్లు వేసుకున్నారు, ఇలాంటి చర్యలు తీసుకున్నారు. సో యాజ్ అ జిల్లా ఎస్పీగా ఆల్ పేరెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది, అందరూ మీ పిల్లలకి కరెక్ట్గా చూసుకోండి, దాని తర్వాత వాళ్ళు ఎటువంటి ఏమేం సంగతిలో ఉన్నారు, ఏమేం కార్యకలాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టండి, ఎస్పెషలీ టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అట్ ద సేమ్ టైం మేము ఎవరెవరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎవరెవరు విఐపీస్ ఉన్నారు, ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి థ్రెట్స్ బట్టి వాళ్ళకి చట్టపరమైన సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ సిద్ధారాఘవరావు గారికి 1+1 పిఎస్ఓ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఆయన అలర్ట్నెస్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. దాంతోపాటు ఈరోజు ఎక్స్టార్షన్కి ఏం అటెంప్ట్ లెటర్ వచ్చింది, దానికి వెంటనే 10 స్పెషల్ టీంలు పెట్టి 6 గంటల లోపు వాళ్ళు ఎవరు కారణంగా ఉన్నారు వాళ్ళని గుర్తు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన
ఓకే సార్. ఆ రోజు నుంచి దేవుళ్ళు ఆడుతూ ఉన్నారు సార్. ఎందుకు ఆ రోజు నుంచి సీసీ ఫుటేజ్ అన్ని దేవుళ్ళు ఆడుతున్నారు సారే? ప్లీజ్ కష్టపడతారు సార్. పాప సార్ ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆదరణ చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణెం ఇంటికి తీసుకెళ్లండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సమరం, నా మలబారు.